బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీలో కీలక నేత అలాగే మాజీ మంత్రి అయిన దేవినేని ఉమాని సిఐడి పోలీసులు ఆయన విచారణకు సహకరించాలి అంటూ కొన్ని నోటీసులు అయితే పంపించారు కొన్ని సెక్షన్ల కింద ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలను వక్రీకరించారు అంటూ ఒక న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిఐడి అధికారులు దేవినేని ఉమా మీద కేసు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను వక్రీకరించారు అనే నేపథ్యంలో సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ ఫైవ్ కింద సిఐడి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దేవినేని ఉమా గారి మీద ఈ నెల ఏడవ తేదీన ఆయన తన ట్విట్టర్లో పెట్టిన ఒక వీడియో ఒక పెను వివాదానికి దారితీసిందని చెప్పాలి ఆ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిని కించపరిచేలాగా మాటలు మాట్లాడారు అనేది ఎవరైనా గొప్పవాళ్ళు తిరుపతికి రావటానికి ఇష్టపడరు అంటూ తిరుపతిని ఒడిస్సా బీహార్తో పోల్చారు అనేది ఒక నకిలీ వీడియోని పోస్ట్ చేశారు దేవినేని ఉమా అనేది ఒక న్యాయవాది సిఐడికి చేసిన ఫిర్యాదు ఈ కేసు మీద స్పందించిన దేవినేని ఉమా కూడా ప్రభుత్వ అరాచకాలను దుర్మార్గపు పాలనను ప్రశ్నించే గొంతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ ఆయన మండిపడ్డారు తిరుపతిపై జగన్ అంతరంగాన్ని బయట పెడితే తన మీద సిఐడి కేసు నమోదు చేస్తుందా అంటూ ఫైర్ అయ్యారు ఇలాంటి కేసులు ఎన్ని భయపడేది లేదు గొంతులో ఊపురన్నంత వరకు పోరాడతామంటూ దేవునేని ఉమాగారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ అది ఏఐడి పోలీసులు విచారణ తర్వాత అది ఫ్యాక్టా కాదా అసలు నిజమా కాదా మార్పింగ్ చేశారా ఎందుకు అలా కాలం ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాకపోతే ఒక ముఖ్యమంత్రి ఆ తరహా వ్యాఖ్యలు చేశారు అంటూ ఈయన దాన్ని పోస్ట్ చేయడం నిజంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తే అన్ని మీడియాలోనూ వచ్చి ఉండేవి ఈయనే ద ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు అంటే అది అసలు ఏం జరిగిందనేది కూడా ఖచ్చితంగా నిజాలు తేలాల్సిన అవసరం ఉంది ఒకవేళ అది వాస్తవం అయితే ఆయన సచీలుడిగా బయటకు వస్తారు ఒకవేళ కాదు అంటే దేవినేని ఉమాగారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దేవినేని ఉమా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ కేసులో అనేది కూడా ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాం సో మరి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి ఇప్పుడు దేవినేని ఉమానే సిఐడి కేసు నోటీసులు ఇవ్వడం దేవినేని ఉమాకి ఒక సంచలనంగా మారింది ఆయన ఇప్పుడు విచారణకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వెళ్లాల్సి ఉంటుంది చేయడీ విచారానికి లేదు అంటే నెక్స్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కొంతమంది చెప్తున్నమాట చూద్దాం ఏం జరుగుతుందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి